టీడీపీ అధినేత చంద్రబాబును అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కలిశారు. అనపర్తి టికెట్ను బీజేపీకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ నల్లమిల్లి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ సాయంత్రానికి అనపర్తి టికెట్పై స్పష్టత ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారంటున్న రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఈరోజు చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలతో సమావేశమవుతున్నారు. అంటే ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని ముఖ్య నేతలు, అదేవిధంగా ఎవరైతే టికెట్లు రాని అసంతృప్తులు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఈరోజు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. చంద్రబాబుతో ఆయన ఏం మాట్లాడారు, చంద్రబాబు ఏమే హామీ ఇచ్చారని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు చంద్రబాబును కలిశారు, మీరు మాట్లాడారు, ఏం చెప్పారు మీరు? జనరల్గా పార్లమెంటు రివ్యూ సమావేశం జరిగింది. దానిలో కూడా వారు నన్ను ఏ విధంగా అయితే కొవ్వూరులో చెప్పారో అదేవిధంగా మనకు అనపర్తి ఒకటి స్పష్టత రావాల్సి ఉంది. ఆ స్పష్టత వస్తుంది. అంతవరకు మిగిలిన కాన్స్టిట్యున్సీల గురించి రివ్యూ చేద్దామని వారు చెప్పి రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రి పార్లమెంటుకి సంబంధించి మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడడం జరిగింది. మరి పెద్దలు అచ్చిబాబు గారు అయితే మాత్రం అనపర్తి చాలా ముఖ్యమైన సీటు, దానిపైన మనం చాలా అనుకూలమైన నిర్ణయం తీసుకోకపోతే దాని ఇంపాక్ట్ పార్లమెంట్ మీద ఉంటుందన్నది పెద్దలు అచ్చిబాబు గారు కూడా చెప్పడం జరిగింది. దానిపైన చంద్రబాబు నాయుడు గారు కూడా నవ్వుతూ మీరెవరూ దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు స్పష్టత ఇవ్వడం జరిగింది. తర్వాత నాతో వ్యక్తిగతంగా ఒక 5 నిమిషాలు మాట్లాడడం జరిగింది. వారు ఇస్తున్న ప్రతిపాదనలు అదంతా అనుకూలంగా సాగుతున్న విషయాలు వారు తెలియజెప్పడం జరిగింది. తప్పనిసరిగా సాయంత్రానికల్లా దీనిపైన స్పష్టత తీసుకొచ్చి ఇది యథావిధిగా తెలుగుదేశం కొనసాగించే విధంగా నేను చర్యలు తీసుకుంటా ఉన్నాను అనేది వారు ఒక ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా తెలుగుదేశం మాత్రం ఇక్కడ మరల పోటీ చేసే దిశగా ముందుకు చర్చలు సాగుతున్నాయి కూటమిలో. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నీ కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళనేది వారు భరోసా ఇవ్వడం జరిగింది. సార్, ఇప్పుడు టీడీపీ ఇక్కడ అనపర్తి టికెట్ని బీజేపీ కేటాయించిన నేపథ్యంలో మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు, జనము బ్రహ్మరథం పడుతున్నారు, ప్రజలంతా ఏం కోరుకుంటున్నారు, మీకు ఏం చెప్తున్నారు? ఇప్పటికే సుమారుగా 1 వారం రోజుల పాటు మీరు ప్రజల అభిప్రాయాలు సేకరించారు, ఏమంటున్నారు? ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎందువల్లంటే అనపర్తి నియోజకవర్గంలో 5 సంవత్సరాలుగా అరాచకం రాజ్యం వెళ్ళింది, అవినీతి రాజ్యం వెళ్ళింది. కార్యకర్తల పైన కేసులు, నా పైన కేసులే కాకుండా ప్రజలను కూడా వేధించారు. ఇటువంటి వేధింపుల నుంచి రక్షణ కావాలి అంటే తప్పనిసరిగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలి అనేది ప్రజల అభీష్టం ఉంది. ఆ అభీష్టం అనే ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలు స్పష్టంగా ఏం చెప్తున్నారంటే మరలా కూటమి నాయకులందరూ పునరాలోచిస్తారు. ఇక్కడ తప్పనిసరిగా మొదటగా ఏదైతే మీ అభ్యర్థితో ఇచ్చారో అదే అభ్యర్థితో మరలా యథావిధిగా కొనసాగిస్తారు. ఆ నమ్మకం మాకుంది, భగవంతుడు మన వెంట ఉన్నాడు. అలా కాని పక్షంలో మీరు ఏ విధంగా ముందుకెళ్ళినా మీ వెంట ఉంటాం. ప్రజలను రక్షించుకోవడం, కార్యకర్తలను రక్షించుకోవడం, ఇక్కడ తెలుగుదేశం పార్టీని రక్షించుకోవడమే ప్రధాన ధ్యేయం అనేది వారు చెప్తా ఉన్నారు. అంటే టీడీపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధీశ్వరితో పాటు కొంతమంది బీజేపీ నాయకులు కూడా మీతో మాట్లాడారు అని చెప్తున్నారు. అంటే పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది, ఏమంటారు సార్? మేము 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో ఉన్న కుటుంబం. అనేక మంది అనేక ప్రతిపాదనలు చేశారు, అనేక పార్టీల నుంచి కూడా ప్రతిపాదనలు చేశారు. అందరికీ ఒకటే స్పష్టం చేస్తూ ఉన్నా, 42 సంవత్సరాల అనుబంధాన్ని మేము కొనసాగించదలుచుకున్నాం తప్పించి వేరే ఆలోచనలు చేసే పరిస్థితి మా కుటుంబం కానీ మా కార్యకర్తలు కానీ ఎవ్వరూ ఆ దిశగా ఆలోచన చేయటం లేదు. ఇప్పటివరకు కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ఈరోజు రాజమండ్రి పార్లమెంటు సమావేశంలో చంద్రబాబుతో పాటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. అదేవిధంగా చంద్రబాబు నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు. ప్రస్తుతమైతే కనుక ఏదైతే అనపర్తి బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో అక్కడ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి హామీ ఇచ్చారు. సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇది ఇక్కడ ఇక్కడ అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చంద్రబాబుతో మాట్లాడిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నల్ల